डॉक्टर बीआर अंबेडकर कोनसीम जिल्ला कार्तिकोन मंडल में यह संघटन जरिगिंदी उद्योग में जॉइन अयिन सर्पंच आयन तनु कलिसेंदुकु रावडानिकि इप्पुडु वस्तारंट मंडिपड्डारु अंतटितो आगकुंडा हेल्थ सूपरवाइजर पै चेयि चेसुकुन्नारु ई संघटनपै तमकु न्यायं चेयालंटू वैद्य आरोग्य सिब्बंदी डॉक्टर बीआर अंबेडकर कोनसीम जिल्ला कलेक्टर हिमांशु शुक्लानु कलिसि सोमवारं कलेक्टरेट्लो फिर्यादु चेशारु రెండు రోజుల క్రితం కాట్రేనికోన సర్పంచ్ గంటి వెంకట సుధాకర్ను కలిసేందుకు వైద్య ఆరోగ్య సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారని అయితే ఆ సమయంలో తీవ్ర దుర్భాషలాడిన సర్పంచ్ అక్కడి నుంచి పోవాలని హుకుం జారీ చేశారని ఆ తర్వాత మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నీలమకు ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడని వారు ఆరోపించారు. ఇక్కడ వైద్య ప్రకారం ఇక్కడ వృత్తి ప్రకారం ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నాడు. అయితే ఇక్కడ కాటేనికోన పిహెచ్సి ప్రకారం పెద్దలను కలవడం అనేది జరిగింది. అయితే ఇక్కడ సర్పంచ్ గారిని కలవడం జరిగింది. అయితే గంటి సుధాకర్ గారిని అయితే ఆయన మా వైపు ఇంకా దృష్టిగా మాట్లాడటం, మీరు నన్ను కలవలేదు, మీరు ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి మా మా ఎందుకు చాలా కోపంగా మాట్లాడుతూ మా దుసురుగా ప్రవర్తించి మీరు ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి ఒక స్త్రీ అని దాన్ని కూడా తెలియకుండా ఆమె కూడా తోటి ఉద్యోగిని కూడా అలా మాట్లాడటం అనేది చాలా అసభ్యకరం. అయితే దాన్ని బట్టి మేము చాలా విన్నవించుకుంటున్నామండి. మీకు మేమైతే ఏమీ కోరుకోవట్లేదు. మా విధుల ప్రకారం, మా విధులను బట్టి, మా యొక్క ప్రోటోకాల్స్ని బట్టి వాట్ ఈజ్ వాట్ అనేది వాళ్ళు తెలుసుకుని మాకు తగిన రక్షణ కల్పించి వాల్సిందిగా మేము కోరుకుంటున్నామండి. మెడికల్ ఆఫీసర్ అందరూ మేము పని కూడా వాళ్ళ అండర్లో చేయాలంటండి. దాన్ని బట్టి మేము మేమైతే మెడికల్ ఆఫీసర్స్, డిఎంహెచ్ ఆఫీసర్ వాళ్ళ అండర్లో చేయాలండి. మేమైతే సర్పంచ్ అండర్స్లో వేరెవరూ చేయకూడదు. అయితే వాళ్ళు ప్రోటోకాల్ తెలుసుకుని మమ్మల్ని కొంచెం గౌరవించాల్సిందిగా మనస్ఫూర్తిగా విన్నవించి కోరుకుంటున్నాను. రాధాకృష్ణ అండి, పనిచేస్తాను. ప్రస్తుతం ఏంటంటే మాకు ఎమ్మెల్యేగా కొంతమంది జాయిన్ అయ్యారండి. అందులో ఇక్కడ కాటేనికోన సచివాలయాల్లో గచ్చకల్లపాడ, వేర్లపాలు, ఈ రాజకుమారు, ఉత్తరాని గారు ఇక్కడ జాయిన్ అయ్యారు. వాళ్ళు జాన్యూరిలో జాయిన్ అయ్యారండి. ప్రెసిడెంట్ గారు కలవలేదని మళ్ళీ ప్రెసిడెంట్ గారు వీళ్ళు జనసమితి, ఆరోగ్య జనసమితి అని ఒక కొత్తగా పథకం వచ్చిందండి. ఆ పథకంకి జాయింట్ అకౌంట్స్ కోసం ప్రెసిడెంట్ గారు, ఎమ్మెల్యే గారు జాయింట్ అకౌంట్స్ కోసం వాళ్ళు కలవడానికి జరిగిందండి. వెళ్ళి ఆయన సిగ్నేచర్ సైన్ చేసుకోవాలని చెప్తే మీరు ఎంతకాలం అయింది ఇక్కడికి వచ్చారంటే 4 మంత్స్ అయింది. ఎంతకాలం నన్ను ఎందుకు కావాలి మీరు మీరు చాలా ఎక్కువ పనిచేయడం చేయట్లేదు. మీ సాయంత్రం అంటే మాకు ముందు కలవడానికి వెళ్ళినప్పుడు అవైలబుల్ లేరంటే ఇక్కడ వెళ్ళినప్పుడు మాత్రం చాలా దురుసుగా ప్రవర్తించి మా కొంచెం మాట్లాడాలని నేను సంతకం పెడుతున్నాను. ఏమి చేయాలి మీ సంగతి చూస్తాను. గ్రీవెన్స్ పెట్టాలి గురించి మీరు పనిచేయట్లేదని ఎదురించి పంపించేసాడు. నేను విధులు చేసేది కాటేనికోన 4 అండి, గచ్చకల్లపాడ. అయితే నేను జనవరిలో జాయిన్ అయ్యానండి. కాటేనికోన అండర్ పంచాయతీలో నేను సర్పంచ్ గారిని కలవటానికి వెళ్ళానండి. సర్పంచ్ గారి పేరు గంటే వెంకట సుధాకర్ గారు. అతన్ని కలవటానికి నేను చాలాసార్లు వెళ్ళానండి. నేను వెళ్ళిన సమయంలో ఆయన నాకు అవైలబుల్గా లేరండి. సో నేను ఆ తర్వాత మా విధుల్లో పడిపోయి నేను మాట్లాడటం కుదరలేదండి. రీసెంట్గా మొన్న 18వ తారీఖున నేను ఆయన్ని కలవటానికి వెళ్ళామండి. ఆయన మా పట్ల దురుసుగా మాట్లాడుతుంది, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశారండి. నువ్వు డ్యూటీ ఎలా చేస్తావో నేను చూస్తాను, మీరందరూ నా అండర్లో వర్క్ చేయాలి అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారండి. మీరు ముందు సచివాలయం బయటకు వెళ్ళి మాట్లాడండి అని సిబ్బంది అందరి ముందు మమ్మల్ని అవమానించారండి. నాకు నేను టిహెచ్సి నుంచి 14 కిలోమీటర్లు రోజు వెళ్ళి రావాలండి. నాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాను.